నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఇక్కడ నా పక్కన ఉన్నది అనుపమారెడ్డి గారు, శిరీష రెడ్డి బాధితురాలు. నిన్న ప్రెస్ మీట్ పెట్టాను. విజయవాడ ఠాగూర్ రెడ్డిని పెళ్లి చేసుకుని టార్చర్ అనుభవించిన విక్టిమ్, వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన మ్యారేజ్ బ్యూరో అనుపమారెడ్డి గారు, వీళ్ళకి దూరపు చుట్టాలు కూడా అవుతారు. తను ఎన్ఆర్ఐ మ్యారేజ్ బ్యూరో అన్నమాట. నాకు ఈ ఇష్యూ గురించి మొట్టమొదటిగా అనుపమారెడ్డి గారు చెప్తేనే తెలిసింది. మేము సోషల్ యాక్టివిస్టులను కలిసాము. వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు వైసీపీ నుంచి ఉన్నారు. ఆవిడ ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్. మొన్ననే ఆ పదవిని కూడా ఆమె స్వీకరించారు. ఆమెను కలిసాము, పోలీసులను కలిసాము, అందరూ లైట్ తీసుకుంటున్నారు. అటువైపు ఠాగూర్ రెడ్డి ఫ్యామిలీ బాగా ఉన్నత ఫ్యామిలీ కాబట్టి, రిచ్ ఫ్యామిలీ కాబట్టి అంతో ఎంతో డబ్బులు తీసుకుని సెటిల్ చేసేసుకోమ్మా అంటూ బోడి సలహాలు ఇస్తున్నారు అంటూ అనుపమారెడ్డి గారు చాలా బాధపడ్డారు. అట్లీస్ట్ ఉమెన్ యాక్టివిస్టులు కూడా ఇలాంటి సలహాలు ఇస్తున్నారు అంటే నిజంగా బాధగా ఉంది శ్వేత గారు. అండ్ ఇంకా లాస్ట్ గా నాకు మీరే కళ్ళలో కనిపించారు. యూఆర్ ద రైట్ పర్సన్ హూ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనే నమ్మకంతో మీకు కాల్ చేస్తున్నానని చెప్పి అనుపమారెడ్డి గారు చెప్పడం జరిగింది. గత 3 నెలలుగా ఆవిడ కంటిన్యూస్ గా ఇదే పని మీద కాల్స్ చేస్తూ పాపం రోజు నైట్ నాతో బాధపడేవాళ్ళు. శిరీష్ అని కూడా కాన్ఫరెన్స్ లో తీసుకుని మాట్లాడించేవాళ్ళు. అమ్మాయి మన విజయవాడ నుంచే కాన్ఫరెన్స్ లో, ఈమె యుఎస్ నుంచి కాన్ఫరెన్స్ లో, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వాట్సాప్ కాల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళ పాపం పండే టైం వచ్చింది. కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నారు మీరు. మీ కుటుంబం నా వ్యవస్థను పాడు చేస్తున్నారు. మీ డాడ్ ఉంటా చెప్పేటి కొడతారు లంజన్. నువ్వు లంజన్, నువ్వు లంజువి ఎందుకు అనకుండానే అన్నారంటే ఇప్పుడు మళ్ళీ అదే వాడే తెలుగు మనిషి. నువ్వేంటి చెప్పు, సింగలేదు మొహానికి చివరి చెప్పేటి కొడతాను లంజన్. నువ్వెందుకు వస్తావు? నువ్వే న్యూట్రల్ అక్కడ కనపడుతుంది. డాడ్ నా ఫోన్ బండి ఇన్సల్ట్ కాదు మీలో వల్ల, మీ వల్ల, మీ వల్ల అప్పుడు మీ దిగుదారు మనస్తత్వానికి నన్ను ఎందుకు